ప్రైజ్ లార్డ్ మందరికి దేవునామన వందనం బోనరా ఈ రోజు దినకు వాగ్దానం తప్పక మీ చిత్త నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి అతడు నీటి కాలువ యోరున నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అతడు చేయినదంతయు సఫలమగును మొదటి కీర్తన 3వ వచనం ప్రభువైన బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు అతడు నీటి కాలువ యోరున నాటబడిన వాడై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు అలాగే అతడు చేసే ప్రతిది కూడా సఫలమవుతది నెరవేరుతది అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఇంతకీ ఇక్కడ అతడు అతడు అని ఎందుకు చెప్తా ఉన్నాడంటే పైన 2వ వచనంలో రాయబడి ఉంది దుష్ట సౌహాసాన్ని విడిచిపెట్టి అపహాసకులు కూర్చున్న చోటు నుండి అక్కడ కూర్చోకుండా దేవుని యొక్క వాక్యంలో అనుదినము ధ్యానం చేసేవాడు అనుదినము దేవునితో గడిపేవాడు గురించి ఇక్కడ మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు ప్రియమిత్రులారా మీరు అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ అనుదినము దేవునితో సహవాసం మీరు కలిగి ఉంటే మీరు నీటి కాలువన ఒక మొక్క ఒక చెట్టు ఎలాగైతే నాటబడితే అది ఎంత మాత్రం కూడా ఎండిపోకుండా ఎలాగైతే సమృద్ధిగా పంటనిస్తుందో అలాగే మీ జీవితం కూడా అలాగే ఉంటుందని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు అందుకే కింద చెప్తున్నాడు కదా అతడు చేయనంతయూ సఫలమవుతుంది అతడు ఏదైతే పట్టుకున్నాడో సఫలమవుతుంది ఎందుకో తెలుసా నీటి కాలువ అంటే దేవుని యొక్క వాక్యం దగ్గర ఎప్పుడైతే నాటపడతామో దేవుని ప్రకారం ఎప్పుడైతే జీవించడం ప్రారంభిస్తామో దేవుడు ప్రతి విషయాన్ని సఫలం చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు నీ జీవితంలో కావలసిన ప్రతి అవసరత ఇవ్వడం ప్రారంభిస్తాడు నీకు ఏదైతే ఏదైనా మేలు చేయాల్సి ఉంటే ఆ మేలు చేస్తాడు స్వస్థత కావాలంటే స్వస్థత చేస్తాడు లేదా నీకు ఆత్మీయంగా శారీరకంగా ఏదైనా సరే దేవుడు ఇవ్వడానికి సిద్ధపడతా ఉంటాడు ఇదో ఒకసారి ఆలోచించండి పాత నిబంధన భక్తులు మీరు చూడండి అలాగే కొత్త నిబంధన భక్తులు మీరు చూడండి ఎవరైతే దేవుని యందు ఉన్నారో వాక్యం మీద ఆధారపడ్డారో వాళ్ళందరికీ దేవుడు సమృద్ధినిచ్చాడు ప్రేమిడిదిరిమిట్లారా వారి అక్కర్లను ఔషధులను తీర్చాడు మరి నీ సంగతి ఏంటంటారు రోజు దుష్టులతో సహవాసం చేస్తూ ఉన్నావా పాపుల మార్గంలో నడుస్తూ ఉన్నావా అపహాసకులు కూర్చుని చోటున కూర్చుంటా ఉన్నావా అయితే నీకు ఎంత మాత్రం మేలు జరగదు ఎప్పుడు కూడా నువ్వు చేసే ప్రతి పని సక్సెస్ అవ్వదు కానీ ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలుసా ఇగో దివారాత్రములు దేవునితో గడిపిన వాడి యొక్క స్థితే సక్సెస్ అవుతుంది ప్రేమిడిదిరిమిట్లారా దయతో దేవునితో గడపడం ప్రారంభించండి దేవునితో గడపడానికి ఎందుకు మనం భయపడతాం నడుస్తూ పాట పాడవచ్చు నిలబడుతూ దేవుని స్తుతించవచ్చు నడుస్తూ ప్రార్థన చేయొచ్చు నీ పని చేసుకుంటూ దేవుని పని చేయొచ్చు ఎంత సులభం అయినా కానీ సాతాన్ని నా పని చేయనిట్లే దయతో ఈ రోజు నుండైనా నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని పని చేయడానికి సిద్ధపడు దేవుడు నీ పని చేయడానికి సిద్ధపడతాడు మంచిది ఈ వాగ్దానం మీ చేతులు నెరవేరాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థన లేఖీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవుడు మీకు లెక్కలేని స్తోత్రమునైనా అవునైనా ఉదయకాలశంలో నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నారు అయ్యా ఎవరైతేనైనా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఎవరైతేనైనా అయ్యా నీ సన్నిధిలో బహుబలంగా ఉంటారో వారు చేసే ప్రతిదీ కూడా సఫలమవుతుందని మీరు చెప్పారు నిబిడలనైనా విన్నారు దాని ప్రకారం జీవించగలిగే మంచి భాగ్యం దయచేయండి ఎంతవరకు నీలో లేకుండా దుష్టుడితో సహవాసం చేసుకుంటూ ఎంతవరకు నాయన నాశనాన్ని ఎంతగానో కొని తెచ్చుకున్నారేమో ఇక మీదట మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు నువ్వు చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలి అంటే తప్పక నువ్వు దేవునిలో నాటబడాలనే మాట మీరు స్పష్టంగా తెలియజేశారు ఈరోజు ఉదయకాలపు వాక్యం ద్వారా ప్రభువా నిబిడలనైనా మీరు ఒకసారి ఆలోచించండి అయ్యా మీకు లెక్కలేని స్తోత్రం మరి ప్రార్థన మీరు ఒకసారి ఆలకించండి ప్రభువా అయ్యా ఎవరైతే నేను మారు మనసు పొంది తమ హృదయాలను మార్చుకొని అయ్యా మేము సిద్ధపడతాం ఏసైతోనే గడుపుతామనే ఆలోచన ఎవరైతే కలిగి ఉంటున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని అనుకున్న శ్రమలు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందుల్లో నుండి అన్నింటిలోండి మీరు విడుదల ఇచ్చే గొప్ప దేవుడు నీ వాక్యం ప్రకారం నడిచి విడుదల పొందుటకు సహాయము దయచేయమని ఈ ఉదయకాలపు ఆశీస్సులు దీవుల నిబిడ్ల మీద కుమ్మరించమని ప్రభు అయిన యేసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ మంచిది ప్రియమైనదిమిట్లారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు ప్రియమైనదిమిట్లారా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేయడం మేము సిద్ధపడతా ఉన్నాం పేదలకు అనాథలకు అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం మీరు కూడా మాతో కలిసి ఈ చక్కని పరిస్థితుల్లో పాలు పొందాలని ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆశీర్వదించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ